Hi everyone, this is Kishore from AVNPR College of Science, Kovur. Subject is Financial Accounting, second semester, first become general and computer students. Topic is bills of exchange. This is the second model in bills of exchange. When drawer discounts a bill in the bank, katta bill in bank lo discount chesukunnappudu appudu if honored ఆర్ డిజోనర్ డిస్కౌంట్ చేసినప్పుడు ఆదరణ జరిగితే ఏ ఇంట్రెస్ట్ వస్తాయి, అనాదరణ జరిగితే ఏ ఇంట్రెస్ట్ వస్తాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వాటితో పాటు ప్రొఫార్మ ఇంట్రెస్ట్తో పాటుగా ఆ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. వెన్ ద బిల్ ఈజ్ డిస్కౌంటెడ్, బిల్లును డిస్కౌంట్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, కష్ట పుస్తకాల్లో ఏం చెట్టబుద్ధి వస్తుందంటే బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ బీయింగ్ ద బిల్ వాజ్ డిస్కౌంటెడ్. బ్యాంక్ ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లుల ఖాతా బిల్లును డిస్కౌంట్ చేసినందున అదే సందర్భంలో డ్రాయి అంటే స్వీకృత పుస్తకాల్లో ఎంట్రీ ఏమీ రాదండి. ఎందుకంటే నో ఎంట్రీ బికాస్ ది ఆర్ లయబుల్ టు పే ద బిల్ ఆన్ డ్యూ డేట్. ఎందుకంటే గడువు తేదీన అతడు బిల్లును చెల్లించాలి కాబట్టి ఈ సందర్భంలో స్వీకృత పుస్తకాలు ఇటువంటి చిట్టబద్దులు రావు. ఓకే, సో ఇఫ్ ద డిస్కౌంటెడ్ బిల్ ఈజ్ మెట్ ఆన్ డ్యూ డేట్, సో గడువు తేదీన బిల్లు ఆదరణ జరిగినప్పుడు జర్నల్ ఎంట్రీ ఆఫ్ డ్రాయర్, కర్త పుస్తకాల్లో ఏం చిట్టబద్ది వస్తుందంటే నో ఎంట్రీ ఈజ్ ఫౌండ్, ఎటువంటి చిట్టబద్దు రాదు. వై? బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్ ద అమౌంట్ ఆఫ్ ద బిల్ ఫ్రమ్ బ్యాంక్ అట్ ద టైమ్ ఆఫ్ డిస్కౌంట్. ఎందుకంటే ఆల్రెడీ ఈ బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుని ఆ మొత్తాన్ని కత్త తీసేసుకున్నారండి. అందుకని ఆదరణ జరిగినప్పుడు కత్త పుస్తకాలు ఎటువంటి చిట్టబద్దులు రావు. ఇకపోతే స్వీకృత పుస్తకాల్లో జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, డ్రాయి స్వీకృత పుస్తకాల్లో ఏ చిట్టబద్ది వస్తుందంటే బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా, చెల్లింపు బిల్లుల ఖాతా డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, టు నగదు లేదా బ్యాంక్ ఖాతా, బీయింగ్ అమౌంట్ ఆఫ్ బిల్ పేయిడ్ అంటే బిల్లు మొత్తాన్ని చెల్లించినప్పుడు, ఇది ఆనర్ అయినప్పుడండి. ఆ గడువు తేదీన బిల్లు ఆదరణ జరిగినప్పుడు ఈ ఎంట్రీ వస్తుంది. ఇద్దరు పుస్తకాల్లో ఇలా ఎంట్రీస్ వస్తాయి. ఇఫ్ ద డిస్కౌంటెడ్ బిల్ ఈజ్ డిజోనర్డ్, ఒకవేళ డిస్కౌంట్ చేసుకున్న బిల్లు అనాదరణ చెందితే ఇద్దరు పుస్తకాల్లో కూడా చిట్టబద్దులు వస్తాయండి. జర్నల్ ఎంట్రీ ఆఫ్ ది డ్రాయర్, సో కొత్త పుస్తకాల్లో చిట్టబద్ది ఏంటంటే డ్రాయర్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, స్వీకర్త ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా, బీయింగ్ ద బిల్ వాజ్ డిజోనర్డ్, బిల్లు అనాదరణ జరిగినందున. జర్నల్ ఎంట్రీ ఆఫ్ డ్రాయి ఇకపోతే స్వీకర్త పుస్తకాల్లో చిట్టబద్ది ఏమొస్తుందంటే బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా, చెల్లింపు బిల్లుల ఖాతా డేటా, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా, నోటింగ్ ఛార్జీల ఖాతా డేటా టు డ్రాయర్స్ అకౌంట్ టు కర్త ఖాతా, బీయింగ్ ద బిల్ వాజ్ డిజోనర్డ్, సో బిల్లు అనాదరణ జరిగినప్పుడు. ఒకవేళ డిస్కౌంట్ చేసుకున్న బిల్లు కనుక అనాదరణ జరిగితే బిల్లు మొత్తంతో పాటు అయినటువంటి నోటింగ్ ఛార్జీలు కలిపి కర్తకి చెల్లించాల్సి ఉంటుందండి. సో అందుకని ఈ ఎంట్రీ వస్తుందన్నమాట. సో బిల్లును డిస్కౌంట్ చేసినప్పుడు ప్రాబ్లం ఇస్తే ఇలా ఉంటుంది, అది చూద్దామండి. ప్రాబ్లం బిల్లును డిస్కౌంట్ చేసినప్పుడు ఆ డిస్కౌంట్ చేసిన బిల్లుని గడువు తేదీన ఆదరణ జరిగినప్పుడు డిస్కౌంటెడ్ బిల్ మెట్ ఆన్ డ్యూ డేట్. ఆన్ 1st January 2009 జాన్ సోల్డ్ గూడ్స్ టు డేవిడ్ ఫర్ 25,000 అండ్ డ్రూ ఏ 4-month బిల్ ఆన్ ద లెటర్. 1/1/2019 జాన్ 25,000 రూపాయల విలువగలిగిన సరుకును డేవిడ్కు అమ్మి తర్వాత 4 నెలల కాలానికి అతనిపై బిల్ రాశారన్నమాట. డేవిడ్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు జాన్. ఆ బిల్లును డేవిడ్ అంగీకరించి బిల్లుని జాన్కి పంపడమైంది. ఆన్ 3rd February జాన్ గాట్ ద బిల్ డిస్కౌంటెడ్ అట్ 6% పర్ యానం. సో 3rd February జాన్ ఆ బిల్లుని సంవత్సరానికి 6% చొప్పున బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నారు. ద బిల్ వాజ్ డ్యూలీ మెట్ ఆన్ ద డ్యూ డేట్, గడువు తేదీన బిల్లు ఆదరణ జరిగింది. పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ జాన్ అండ్ డేవిడ్.
జాన్ మరియు డేవిడ్ పుస్తకాల్లో చిట్టపత్రం రాయండి. సో బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నప్పుడు, డిస్కౌంట్ చేసిన బిల్లు గడువు తేదీన ఆదరణ జరిగినప్పుడు ఏ విధంగా చేయాలనేది మనం ఇక్కడ చూద్దామండి. సో పై ప్రాబ్లంకి, సో జర్నల్ ఎంట్రీస్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ జాన్ అంటే కొత్త పుస్తకాల్లో చిట్ట పద్ధతులు ఏ విధంగా వస్తాయంటే, ఆన్ 1/1/2019 కొత్త పుస్తకాల్లో చిట్ట పద్ధతులు 1/1/2019 డేవిడ్ అకౌంట్ డేటా 25,000 టు సేల్స్ అకౌంట్ 25,000. డేవిడ్ ఖాతా డేటా 25,000 టు అమ్మకాల ఖాతా 25,000. బీయింగ్ గుడ్ సోల్డ్ ఆన్ క్రెడిట్ సరుకులు అరకు సరుకును అమ్మినప్పుడు అనమాట. ఆన్ 1/1/2019 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 25,000 టు డేవిడ్ అకౌంట్ 25,000. వసూలు బిల్ ఖాతా డేటా 25,000 టు డేవిడ్ ఖాతా 25,000. బీయింగ్ బిల్ యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ ఫర్ 4 months, 4 నెలల కాలానికి రాసిన బిల్లుకు అంగీకారం వచ్చినందున. సో వసూలు బిల్ ఖాతా డేటా 25,000 టు డేవిడ్ ఖాతా 25,000. సో గడువు తేదీన 4 నెలల బిల్కి ఆథరైజేషన్ వచ్చిందండి. అయితే బిల్లుని డిస్కౌంట్ చేసుకున్నారు, ప్రాబ్లం చూడండి. అండ్ ఫర్ 3rd February జాన్ గాట్ ద బిల్ డిస్కౌంటెడ్ అట్ 6% పర్ యానం. సో సంవత్సరానికి 6% చొప్పున బిల్లుని డిస్కౌంట్ చేసుకున్నారు అంటే. సో 3/2/2019 బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా 24,625, డిస్కౌంట్ అకౌంట్ డేటా 375, టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 25,000, బ్యాంకర్ లేదా నగదు ఖాతా డెటార్ 24,625, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ 375, టూ వసూలు బిల్లుల ఖాతా 25,000. బీయింగ్ ద బిల్ వాజ్ డిస్కౌంటెడ్ అట్ 6% పర్ యానం. సంవత్సరానికి 6% చొప్పున బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నప్పుడు. సో ఇలా వస్తుందండి. ఇది దీంట్లో ఇంక ఇంట్రెస్ట్ ఏమి రావు, ఎందుకంటే గడువు తేదీన బిల్లు ఆదరణ జరిగింది, ఆనర్ అయ్యిందండి. అందుకని ఇది కొత్త పుస్తకాలు ఎటువంటి చిట్టబద్దులు కూడా రావు. కానీ ఇప్పుడు మనం స్వీకృత పుస్తకాల్లో చిట్టబద్దులు చూద్దాం. దెన్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డేవిడ్, డేవిడ్ పుస్తకాల్లో చిట్టబద్దులు 1/1/2019 1/1/2019 పర్చేస్ అకౌంట్ డేటా 25,000 టు జాన్ అకౌంట్ 25,000, కొనుగోలు ఖాతా డేటా 25,000 టు జాన్ ఖాతా 25,000. బీయింగ్ గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్ 60 వరకును కొనుగోలు చేసినందున, సేమ్ డేట్ అండి 1/1/2019 జాన్ అకౌంట్ డేటా 25,000 టు బిల్స్ పేబుల్ అకౌంట్ 25,000, జాన్ ఖాతా డేటా 25,000 టు చెల్లింపు బిల్ ఖాతా 25,000. బీయింగ్ బిల్ యాక్సెప్టెన్స్ గివెన్ ఫర్ 4 months, 4 నెలల కాలానికి బిల్లును అంగీకరించినందున, జాన్ ఖాతా డేటా 25,000 టు చెల్లింపు బిల్ ఖాతా 25,000. ఓకే, సో బిల్లును డిస్కౌంట్ చేసుకున్నప్పుడు చిట్టపొద్దు స్వీకృత పుస్తకంలో రాదు, ఎందుకంటే దానికి స్వీకృతకి ఎటువంటి సంబంధం లేదు. బికాస్ బిల్లును బ్యాంకులో కర్త డిస్కౌంట్ చేసుకుంటాడండి. సో ఆమోదించిన బిల్లు కర్త వద్ద ఉంటుంది, కర్త బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాడు, కాబట్టి స్వీకృతకి ఎటువంటి సంబంధం లేదు. సో గడువు తేదీని బిల్లు ఆదరించారు కాబట్టి స్వీకృత పుస్తకాల్లో చిట్టబద్దు ఖచ్చితంగా వస్తుంది. సో గడువు తేదీ 4/5/2019 బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా 25,000 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 25,000, చెల్లింపు బిల్ ఖాతా డేటా 25,000 టు నగదు లేదా బ్యాంక్ ఖాతా 25,000. బీన్ ద బిల్ వాజ్ మెట్, బిల్లు ఆదరణ జరిగినందున. సో బ్యాంకులో ఒక బిల్లును డిస్కౌంట్ చేసుకుని అది ఆదరణ జరిగితే కనుక ప్రాబ్లం ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుందండి. ఈ వీడియోలో మనం బిల్లు బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు జర్నల్ ప్రొఫార్మా ఎంట్రీస్తో పాటు ప్రాబ్లం కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం అనాదరణ జరిగినప్పుడు కూడా ఏ విధంగా అనేది ప్రాబ్లం చూద్దాం.